ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి తేదీ మే 4 2021 వారం మంగళవారం తిథి అష్టమి మధ్యాహ్నం 1:10 వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 8:26 వరకు వర్జము మధ్యాహ్నం 12:33 నుండి 2:12 వరకు దుర్ముహూర్తము ఉదయం 8:15 నుండి 9:06 వరకు మరియు రాత్రి 10:56 నుండి 11:41 వరకు శుభ సమయం ఉదయం 7:30 నుండి 8 వరకు మరియు సాయంత్రం 4:45 నుండి 5:18 వరకు రాశి ఫలాలు మేష రాశి ధనమే అన్నిటికీ మూలమని నిరూపించే విధంగా సంఘటనలు మీ అనుభవంలోనికొస్తాయి చిరపరిచితుల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకుంటారు మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి లౌక్యంగా వ్యవహరించి ప్రతి పనిలోనూ ఎంతో కొంత వృద్ధిని సాధించగలుగుతారు మీ వ్యక్తిగత రహస్యాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తుల విషయంలో తగు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది వృషభ రాశివారు తెల్లచిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి కోర్టుకు సంబంధించిన కేసులను నూతన న్యాయవాదికి బదిలీ చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించండి మిథున రాశివారు అనుకున్న పనులలో ఆటంకాలు తొలగడం కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి సంతానం కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా నడుచుకోవడం మీకెంతో సంతృప్తినిస్తుంది ప్రత్యేకమైన కారణాలేవీ లేకపోయినా వేళకు ఆహారం తీసుకోరు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు చేస్తారు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి పెద్దల సహాయ సహకారాలను అందుకుంటారు దైవచింతన కలిగి ఉంటారు సింహరాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ చంద్రశేఖరాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యారాశి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోని ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది నూతన వ్యాపారాలకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి స్వల్ప ధనలాభ సూచన కన్యారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నలుపు వత్తులతో దీపారాధన చేయడం బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం తులారాశి లౌక్యంగా వ్యవహరించి ప్రతి పనిలోనూ ఎంతో కొంత వృద్ధిని సాధించగలుగుతారు ఉద్యోగస్తులు కార్యాలయంలో తమ నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి
ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆలోచించి ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలను తీసుకుంటారు. చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ రుణముక్తి గణేష స్తోత్రాన్ని పఠించడం మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశి. విద్య, సారస్వత, వాణిజ్య రంగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్స్ బాగున్నప్పటికీ లాభం చేతికందదు. ధనుస్సు రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనోధైర్యం కలిగి ఉంటారు. క్రీడలలో విందు వినోదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మీకు రావాల్సిన ధనానికి గట్టి హామీ లభిస్తుంది. మకర రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నలుపు వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. నిర్మాణాత్మకమైన నిర్ణయాలను అమలు చేయడానికి తగిన వ్యక్తులు కలిసి వస్తారు. మీకు రావలసిన ధనానికి గాను గట్టి హామీ లభిస్తుంది. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. కుంభరాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. సుదీర్ఘంగా మొండికి పడిన వ్యవహారాలు ఒక దారికి వస్తాయి. కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తారు. బంధువులు లేక ఆత్మీయులతో భేదాభిప్రాయాలు చోటు చేసుకుంటాయి. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.